వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ గ్లాసెస్ ఈ వీడియో షార్ట్ కట్స్ మీద తొమ్మిదవ వీడియో నేను ఇంతకుముందు ఎయిట్ వీడియోస్ చేశాను ఇది తొమ్మిదవ వీడియో ఈ తొమ్మిదవ వీడియోలో మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను ముఖ్యంగా సబ్సిట్యూట్ గురించి కొంచెం మీకు డీటెయిల్స్ చేస్తాను సబ్సిడ్చ్యూట్ మనకి అవుట్లైన్ రాయాలి అంటే సర్క్లస్ బి సర్క్లస్ హ్యావ్ యూ డిఫ్ థాంగ్ రాయాలా మరి అంత అవుట్లైను అది ఎయిటీ స్పీడ్ అయితే సాధ్యం కానీ అదే వన్ ట్వంటీ అబౌవ్ రాయాలి అంటే సబ్స్టిట్యూట్ అనేది అంత అవుట్లైన్ రాయడం చాలా కష్టం అందుకోసం నేను ఒక సింపుల్ షార్ట్ కట్ తయారు చేశాను ఆ సింపుల్ షార్ట్ కట్ ఎందుకు రాశాను అన్నది కూడా మీకు నేను మీకు డీటెయిల్ చేస్తాను ఈ సబ్స్టిట్యూట్ ఆర్ సబ్స్టిట్యూషన్ ఈ రెండిటికి కూడా టీ తృ దులైన్ యూడిఫ్థాంగ్ టీ ఆర్ టీహాడ్ యూడిఫ్థాంగ్ ట్యూట్ ఇది కానీ ఇది కానీ మీరు యూజ్ చేసుకోండి మరి ఆ యూజ్ చేసుకోవటంలో ఎట్లా మీరు ఐడెంటిఫై చేయగలను అనేటటువంటి డౌట్ వస్తే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ సబ్స్టిట్యూట్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ అర్థం ఏంటంటే ప్రత్యామ్నాయం మన సెంటెన్స్లో తెలిసిపోతుంది చూడండి ఐ వాంట్ ఏ సబ్స్టిట్యూట్ ఐ వాంట్ ఏ వాట్ సబ్స్టిట్యూట్ సో సబ్స్టిట్యూట్ అనేటది మీకు డిక్టేషన్ ఇచ్చేటప్పుడు మైండ్లో పెట్టుకుంటే మీరు ట్యూ కానీ ట్యూట్ కానీ రాసేస్తే ఐ వాంట్ ఏ ఇట్లా రాసుకుంటే ఈజీగా మీరు మళ్ళీ ఐడెంటిఫై చేసేసుకోగలుగుతారు ట్యూ ట్యూట్ ట్యూట్ ఐ వాంట్ ఏ ట్యూట్ ఐ ఏ ట్యూట్ ఐ ఏ ట్యూ సబ్స్టిట్యూట్ అన్నది మనం అర్థం చేసుకోవాలా ఇది ముఖ్యంగా హయ్యర్ స్పీడ్ రాసేటటువంటి వాళ్ళకి నేను చెప్పేటటువంటిది నేను కూడా లోయర్ స్పీడ్లో ప్రిపేర్ అయినప్పుడు పూర్తిగా రాసినటువంటి పరిస్థితి బట్ హయ్యర్కి ప్రిపేర్ అయినప్పుడు మాత్రం నేను ట్యూట్ ఉపయోగించుకున్నా చాలామంది నన్ను కామెంట్ చేశారు ట్యూట్ ఎలా అని చెప్పి నేను నాకు డిక్టేస్ ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ లేకపోతే సబ్స్టిట్యూషన్ లేకపోతే సబ్స్టిట్యూటెడ్ అన్నది నేను మైండ్లో పెట్టుకుంటాను దానికి నేను ట్యూట్ రాసేసుకున్నా రాసేసుకుని నేను తర్వాత ట్రాన్స్క్రిప్షన్లో నేను దాన్ని ఐ వాంట్ చూట్ కానీ ట్యూ కానీ రాసుకుంటే నేను అది సబ్స్టిట్యూట్ కింద నేను చదువు చేసుకున్నా అని చెప్పి చెప్పడం జరిగింది నేను అట్లానే రాశాను నేను చాలా స్పీడ్లు రాశాను ఆ అన్నింటిలో కూడా నాకేమి ఇబ్బంది అనిపించలేదు అందుచేత మీకు ఇవాళ నేను ఈ నైన్త్ వీడియోలో ఈ సబ్స్టిట్యూట్ గురించి చెప్తున్నా ఐ వాంట్ ఏ సబ్స్టిట్యూట్ ఐ వాంట్ ఏ ఇలా చదివేటప్పుడు ట్యూ రాసేసుకుంటారు లేకపోతే ట్యూట్ రాసేసుకుంటారు ఐ వాంట్ ఏ చదివేటప్పుడు కూడా ట్యూట్ సబ్స్టిట్యూట్ లేకపోతే టూ టీ టీహా రాసుకున్న పర్వాల ఐ ఐ వాంట్ ఏ సబ్స్టిట్యూట్ ఆటోమేటిక్గా మీరు రీరీడ్ చేసేయగలుగుతారు అలాగే ఏ సబ్స్టిట్యూట్ పెర్సన్ ఈజ్ పోస్టెడ్ ఇన్ దట్ ప్లేస్ సబ్స్టిట్యూట్ పెర్సన్ అంటే ప్రత్యామ్నాయ మనిషిని ఆ ప్లేస్లో పోస్ట్ చేశారు అన్నది ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ పెర్సన్ ఇక్కడ టీ యూట్యూబ్ తాంగ రాసుకున్నా లేకపోతే టిహావర్ యూట్యూబ్ తాగ రాసుకున్న ఇక్కడైతే పెర్సన్ ఈజ్ పోస్టెడ్ అన్నది వస్తుందో అక్కడ మీకు అర్థమైపోతుంది సబ్స్టిట్యూట్ పర్సనల్ చెప్పి పైగా టీయూ అన్నది ట్యూ అన్నది వస్తుంది కాబట్టి సబ్స్టిట్యూట్ అలాగే సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఇన్ హిజ్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ట్యూ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఇన్ హిజ్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ అలాగే పోలీస్ గేవ్ ఏ సబ్స్టిట్యూట్ వే ఫర్ ట్రాఫిక్ క్లియరెన్స్ పోలీస్ గేవ్ ఏ ట్యూ అనగానే లేకపోతే ట్యూట్ అనగానే సబ్స్టిట్యూట్ అనేది మనం ఐడెంటిఫై చేసేసుకోగలగాల సబ్స్టిట్యూట్ వే ఫర్ ట్రాఫిక్ క్లియరెన్స్ అలాగే వితౌట్ పోస్టింగ్ ఏ సబ్స్ట్యూట్ యూ కెనాట్ బి రిలీవ్డ్ ఫ్రమ్ యువర్ డ్యూటీస్ వితౌట్ పోస్టింగ్ ఏ సబ్స్టిట్యూట్ యూ కెనాట్ బి రిలీవ్డ్ ఫ్రమ్ యువర్ డ్యూటీస్ అట్లా సెంటెన్స్ని కనుక మనము దృష్టిలో పెట్టుకొని మనం రాసేటప్పుడు మనం టీ యూట్యూబ్ తాంగ్ తృదులైన్ కానీ టీ హార్డ్ యూట్యూబ్ తాంగ్ కానీ రాసేస్తే మనకి ఈ సబ్స్టిట్యూట్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ అలాగే సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూటెడ్ పాస్టర్స్ కానీ మనం ఇవే రాసేయచ్చు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పింది సబ్స్టిట్యూటెడ్ అనేటువంటి వర్డ్ అది నౌన్ కింద ఉపయోగపడుతుంది వెర్భ కింద ఉపయోగపడుతుంది అలాగే యాడ్జెక్టివ్ కింద కూడా ఉపయోగపడుతుంది ఇది మనం తెలుసుకున్నట్టయితే ఈ గ్రమే గ్రామర్కి టచ్ చేసుకుంటూ కనుక మనం జాగ్రత్తగా ఇది అర్థం చేసుకుంటే టీ యూడిఫ్ తాంగ్ తురుదు లైన్ కానీ యూ యూడిఫ్ తాంగ్ ది లైన్ కానీ మనము సబ్స్టిట్యూట్కి మనం షార్ట్ కట్గా మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని జాగ్రత్తగా మీరు అర్థం అర్థం చేసుకోండి ఇది మీరు రాయగలిగితేనే మీరు దీన్ని అడాప్ట్ చేసుకోండి అడాప్ట్ చేసుకుంటే పర్మనెంట్గా ఇదే రాయొచ్చు రైట్ నెక్స్ట్ అయిపోతే నెక్స్ట్ ఆల్ థింగ్స్ ఆర్ ఈక్వల్ ఆల్ థింగ్స్ ఆర్ ఈక్వల్ దీనికి ఆల్ రాసుకుని థింగ్స్కి మనం కింద డాష్ పెడతాం కింద ఇంకొక డాష్ పెడితే ఇది ఈక్వల్ కింద వస్తుంది ఆల్ థింగ్స్ ఆర్ ఈక్వల్కి ఇట్లా రాసుకోవచ్చు మనం షార్ట్కట్ అబ్జర్వ్ చేసుకోండి తర్వాత బిఫోర్ ది హౌస్ బిఫోర్ బి డబుల్ చేసుకుంటే బిఫోర్ బి డబుల్ అన్న చేసుకోవచ్చు బి అన్న రాసుకోవచ్చు మీస్టో బి రాసుకుంటే పక్కన హౌస్ ఎస్ తృధులైన్ రాసుకొని కింద రెండు అంటర్లైన్లు పెడితే అది ఇనిషియల్ క్యాపిటల్

जूबली सलब्रेस अलग आन द फ्लोर आफ् दि हाउस आ फ्लोर के फल आंदोलन पटा ये डिजाइन ची एस डिजाइन ची తుర్తు రాసుకుని రాసుకొని రెండు లైన్లు కింద పెట్టాం ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అలాగే అబౌ మెన్షన్డ్ అబౌవ్కి ఎమ్ని ఇంటర్సెక్ట్ చేస్తే ఆ ఎమ్ రిప్రజెంట్స్ మెన్షన్ చాలామంది అంటారు మెన్షన్ అవుతుంది కదా అండి అని చెప్పి అబౌ మెన్షన్ అనేటటువంటి ఫ్రీజ్కి ఎబౌ తర్వాత మెన్షన్ వస్తుంది కానీ ఎం రా మెన్షన్ రాదు మెన్షన్ రాదు ఇది తెలుసుకోవాలి తర్వాత బెటర్ పొజిషన్ బీటర్ బెటర్ పొజిషన్కి సర్క్యులర్షా నూక్ పెట్టేస్తే పొజిషన్ బెటర్ పొజిషన్ నూక్ అండ్ కార్నర్ ఎన్కే నూక్ కర్ పెట్టేస్తే కర్ యూజ్ చేసేస్తే నూక్ అండ్ కార్నర్ ఇదండి నేను ఈ ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయో నేను గడచిన ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేసినటువంటివి చాలా వీలుగా ఉన్నటువంటివి మీకు నేను తయారు చేసి నేను వీడియో చేస్తున్నాను ఇవి ప్యూర్లీ ప్యూర్లీ అనఫీషియల్ ఇది నా సొంతంగా తయారు చేసిన షార్ట్ కట్స్ మాత్రమే కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉపయోగించుకోగలిగినటువంటి వాళ్ళు ఉపయోగించుకోండి ఓకే మరిన్ని వీడియోస్ స్థానం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్